హై వ్యూయర్స్, వెల్కమ్ టు రత్నం మీడియా. ఇదివరకు మన తెలుగు సినిమాలు వేరే భాషలో రిలీజ్ అవ్వటం అక్కడక్కడ జరిగేది. ఇక మన తెలుగులో ఫ్లాప్ అయిన చిత్రాలు కూడా హిందీ భాషలో డబ్ చేసి యూట్యూబ్లో పెడుతుంటే మిలియన్ల వ్యూస్ సంపాదిస్తున్నాయి. ఇక శంకర్ రాజమౌళి గారు పుణ్యమని మన సౌత్ సినిమాలు నార్త్లో మంచి డిమాండ్ ఏర్పడింది. బాహుబలి తర్వాత ఈ క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. మొదట్లో రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారి సినిమాలు అక్కడ డబ్ చేయగా అవి మంచి కలెక్షన్స్ని రాబట్టాయి. అయితే ప్రభాస్ గారు, రాణాలు సౌత్ సినిమా స్థాయిని మరింత పెంచారు. ఇప్పుడు తెలుగు సినిమా అంటే నార్త్ జనాలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్లో మంచి కలెక్షన్లు రాబట్టి సౌత్ సినిమా సత్తాను చాటిన కొన్ని సినిమాలను, వాటి కలెక్షన్స్ను మనం ఇప్పుడు చూద్దాం. సో మొత్తం మీద ఇక్కడ 11 సినిమాలను మేము పరిగణలోకి తీసుకోవటం జరిగింది. మరి ఆ 11 సినిమాల కలెక్షన్స్ ఫస్ట్ ప్లేస్ ఎవరున్నారని కనుక చూస్తే ఖచ్చితంగా బాహుబలి 2 మన జక్కన గారి దర్శకత్వంలో, రానా, ప్రభాస్, అనుష్క, తమ్మన, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం కేవలం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలోనే కాదు హిందీలో కూడా రిలీజ్ అయ్యి 510.99 crore సంపాదించి ఇప్పటికీ అక్కడ కాన్లకు గట్టి పోటీనే ఇస్తుంది. ఈ రికార్డును బ్రేక్ చేయడానికి అటు సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ అందరూ కూడా బాగా ట్రై చేస్తున్నారు. ఇక సెకండ్ ప్లేస్లో మన శంకర్ గారు దర్శకత్వంలో వచ్చిన అమీ జాక్సన్ అండ్ మన రజనీకాంత్ గారు యాక్ట్ చేసిన 2.0 ఉంది. ఈ చిత్రం బాలీవుడ్లో రిలీజ్ అయి 189.55 crore సంపాదించింది. ఇక థర్డ్ ప్లేస్ను సొంతం చేసుకున్నాడు సాహో. సుజిత్ గారు దర్శకత్వం వచ్చిన ఈ చిత్రం 2019, అంటే ఈ సంవత్సరం రిలీజ్ అయింది. ఎక్కువ మంది అభిమానులతో పాటు సమస్త సినీ ప్రేక్షకుడు ఎంతగానో ఈ సినిమా కోసం వెయిట్ చేశారు. వివిధ భాషలలో చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ హిందీలో మాత్రం సాహోకి పట్టం కట్టారు అక్కడ అభిమానులు. మొత్తం మీద సాహో బాలీవుడ్లో 159.58 crore వసూలు చేసింది. ఇక బాహుబలి ది బిగినింగ్ హిందీలో 118.7 crore వసూలు చేసి 2కి ఎక్కువ కలెక్షన్ రాబట్టడానికి ఒక రకంగా కారణమైందని చెప్పుకోవాలి. ఇక ఫిఫ్త్ ప్లేస్లో కేజీఎఫ్ చాప్టర్ 1. బేసిక్గా కన్నడ చిత్రాలు వేరే భాషలో రిలీజ్ అవ్వటం చాలా కష్టం, అందులోనూ హిట్ అవ్వటం గగనం. అటువంటి టైంలో ఒక హిందీ చిత్రం, అటువంటి టైంలో ఒక కన్నడ చిత్రం కేవలం తెలుగులోనే కాదు అటు హిందీ, తమిళ్లో కూడా రిలీజ్ అయ్యి ఒక సెన్సేషన్ విధాన్ని నమోదు చేసుకుంది. కేజీఎఫ్ చాప్టర్ 1 బాలీవుడ్లో 44.09 crore సంపాదించి కన్నడ సినిమా స్థాయిని చూపించింది. ఇక సిక్స్త్ ప్లేస్లో కబాలి 28 crore, అలానే సెవెంత్ ప్లేస్లో రోబో 23.84 crore సంపాదించే విశ్వరూపం ఇక 8వ ప్లేస్లో ఉంది. ఈ సినిమా రిలీజ్ అవడానికి ఎన్ని కష్టాలు పడిందో అందరికీ తెలిసిందే. ఇక కమల్ హాసన్ గారు నటించిన ఈ చిత్రం హిందీలో 13.5 crore వసూలు చేసింది. ఇక విక్రమ్ గారు అండ్ శంకర్ గారి కలయికలో వచ్చిన అద్భుతమైన మరొక సృష్టి అయి ఖచ్చితంగా దీంట్లో విక్రమ్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడకుండా ఎవరు ఉండలేరు. బాలీవుడ్లో రిలీజ్ అయిన ఐ 11.5 crore వసూలు చేసింది. ఇక కాల 10.38 crore. ఇక 11వ ప్లేస్లో గాజీ 10.25 crore వసూలు చేసింది. సో మొత్తం మీద ఇవ్వండి మన సౌత్ సినిమాలు బాలీవుడ్లో సత్తా చాటి ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలు. మరి దీంట్లో కనుక చూసుకుంటే ఎక్కువ ప్రభాస్ గారు అండ్ మన రజనీకాంత్ గారి సినిమాలే ఉన్నాయి. రజనీకాంత్ గారి 4 సినిమాలు, ప్రభాస్ గారి 3 సినిమాలే ఉన్నాయి. మరి ఇద్దరిలో పోటీ పడితే ఎక్కువ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ప్రభాస్ గారు రజనీకాంత్ గారిని వెనక్కి నెట్టి ఆయన టాప్లో కొనసాగుతున్నారు. బాహుబలి 2తో కానివ్వండి, సాహో కానివ్వండి అండ్ బాహుబలి బిగినింగ్ కానివ్వండి. మరి ఇది, మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ ఫిల్మీ టాపిక్స్ మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే ఖచ్చితంగా రత్నం మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.